సీఎం కేసీఆర్ నేతృత్వంలో రామగుండం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని 20 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 875,500 రూపాయలు విలువైన ఎల్ఓసీ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నిరుపేద అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి వరం లాంటిదని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. రామగుండం నియోజకవర్గ ఆర్థిక ఇబ్బందితో అనారోగ్యానికి గురైన సీఎంఆర్ఎఫ్ ద్వారా మాకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద సహాయం అందించండి అని కోరిన సందర్భంలో 875,000 రూపాయలను ఈరోజు వారికి చెక్కుల రూపేణ ఇస్తున్నా. ఈ సందర్భంలో మనమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనము ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 9 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక మందికి లబ్ధి చేకూరింది. రైతు బంధు, రైతు బీమా పథకం ద్వారా రైతులకు ఈరోజు లబ్ధి చేకూరిన సందర్భంగా సామాన్య పేద ప్రజలకు ఆసరా పెన్షన్ ద్వారా, కేసీఆర్ కిట్ ద్వారా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల ద్వారా, ఆరోగ్య లక్ష్మి అంగన్వాడీ సెంటర్ల ద్వారా, ఈ విధంగా గురుకుల పాఠశాలల ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో